broken. Don't ever forget you're golden. I will find the light in your soul. I'll be there. Never leaving you in the darkness. Even when you're out of focus, I will be the light in your life. You'll see it clear. I'll be your inspiration. Hello everyone, Andrela Onaru, this is Geeta. Welcome back to our channel, Geeta Vlogs. So, this vlog is part 2 vlog. If you look at this vlog, కరెక్ట్ గా అర్థం అవుతుంది. సో అందుకే చెప్తున్నాను. అది యాక్చువల్గా మార్నింగ్ రొటీన్ చూసారు కదా, ఇదంతా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అనమాట. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ టైం స్టార్ట్ అయింది, లైక్ వంట ప్రిపేర్ చేసే టైం స్టార్ట్ అయింది అనమాట. సో మీ అందరితో కూడా చూపిస్తున్నాను ఏమేమి చేస్తున్నానా అని చెప్పి. సో ఇక్కడైతే నేను పాలక్ పప్పు చేద్దామని చెప్పి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ అలాగే టమాటో అన్నిటినీ మంచిగా సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. స్పెషల్ లంచ్ అంటూ ఏం కాదు, నార్మల్గానే చేస్తున్నాను అండ్ మీతో కూడా రెసిపీస్ అనేవి షేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, 3 టమోటాస్ అండ్ అలాగే 3 గ్రీన్ చిల్లీస్, ఒక ఆనియన్ అనమాట. ఇది ఇప్పుడే చూసుకున్నాను, పాలక్ ఫ్రిడ్జ్లో ఉన్నింది. సో చూసారా ఎలా అయిపోయిందో. సో అన్నీ ముందే తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలా అయిపోయింది అనమాట. సో పాలక్ అయితే ఎక్కువ తెచ్చిపెట్టుకున్నాను అండ్ ఈ మధ్య పప్పు చేసి చాలా రోజులు అయిపోయింది. సో దాంట్లో కూడా మంచి ఆకులు తీసి మంచిగా వాష్ చేసి కొంచెం ఉనింది, 3-4 లీవ్స్ ఉన్నాయి అంతే పాలక్. సో అది వేసేసాను అండ్ అలాగే కొంచెం పసుపు అండ్ చింతపండు అనేది ఇలా పెట్టేస్తాను, సో దట్ మనకు కందిబ్యాళ్ళు అనేవి బాగా ఉడుకుతాయి. సో ఇంకా అది విజిల్స్ పెట్టేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత నేను వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా నార్మల్ వంకాయ ఫ్రై కాదు, వంకాయ వెల్లుల్లి కారం అంటారు కదా, సో అది. అండ్ నేను ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో చేస్తున్నాను. యూజువల్గా అయితే వంకాయ నేను కుత్తి వంకాయ కూర చేసేదాన్ని. సో ఎలాగో పప్పు ఉంది కదా, సో తాలింపు చేస్తే బాగుంటుందని ఇలా చేస్తున్నాను. ఒక 3-4 డేస్ బ్యాక్ చేశాను అనమాట, చాలా బాగా అనిపించింది. బట్ ఆ రోజు వీడియో షూట్ చేయలేదు. సో ఇవాళ చూపించచ్చు కదా అని చెప్పి ఇవాళ వీడియో చూపిస్తూ నేను ఫ్రై చేస్తున్నాను వంకాయ వెల్లుల్లి కారం. సో చూసారు కదా, నార్మల్గా పోపు పెట్టేసుకోవాలి అండ్ ఆ తర్వాత వంకాయలు అనేవి సాల్ట్ వాటర్లో నేను పెట్టేశాను అనమాట. లైక్ ముందుగా కట్ చేసుకునేటప్పుడు నేను వాటర్లో సోక్ చేశాను కదా, కొంచెం సాల్ట్ వేస్తే మనకు వంకాయ అనేది బ్లాక్ కాదనమాట, వైట్గానే ఉంటుంది. సో అలా వంకాయ కూడా వేసేసి మంచిగా మూత పెట్టేసి కుక్ చేసుకోండి, లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. సో ఈ మీన్ టైంలో బాబుకి ఎగ్స్ బాయిల్ చేశాను మార్నింగ్, సో అది మంచిగా బాయిల్ అయిపోయింది. సో పండుకి ఎగ్స్ ఇస్తున్నాను ఇక్కడ. సో ఎవ్రీడే ఇస్తాను, ఇంకా ఏదైనా సంథింగ్ ఫెస్టివల్ ఉంది లేదంటే ఆ రోజు తినకూడదు అని అంటే ఆ టైంలో మాత్రం స్కిప్ చేస్తాను. సో ఎవ్రీడే అయితే కంపల్సరీ బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాను, అంటే లోపలిది అస్సలు తినడు, ఇంకా అది పడేస్తాను. యూజువల్గా అయితే నేనే తింటూ ఉండేదాన్ని ముందు, బట్ లావ్ అయిపోతున్నానని ఈ మధ్య లోపలిది తినట్లేదు, నేను కూడా పడేస్తున్నాను. ఓన్లీ పైన వైట్ది ఒక్కటి ఇస్తాను అనమాట. సో మీరు కూడా కంపల్సరీ ఇవ్వండి పిల్లలకి ఎగ్స్, అది కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే దాంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లప్పుడు మనకి ఇలా ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి బోన్స్, మజిల్స్, ఇంకా హెయిర్ గ్రోత్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. సో కంపల్సరీ పిల్లలకి ఇవ్వండి, కనీసం ఒక్క ఎగ్ అన్న డైలీ పెడుతూ ఉండండి, సో దట్ దే విల్ గెయిన్ హై ప్రోటీన్. సో ఇక్కడ ఏమంటే, నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. సో గార్లిక్ నీట్గా చాప్ చేస్తున్నాను, ఇది వంకాయ వెల్లుల్లి కారం కదా, సో మనకి గార్లిక్ కొంచెం ఎక్కువ కావాలి. అండ్ అలాగే పప్పులేకి తర్వాత పెట్టేటప్పుడు కూడా మనకు గార్లిక్ కావాలి కదా, సో అదంతా నీట్గా తీసేసుకుంటున్నాను. అండ్ యూజువల్గా గార్లిక్ని స్టోర్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అండి. సో ఏమంటే, ఇక్కడ మనకు ఒక చిన్న బౌల్ కనిపిస్తుంది కదా, సో నేను అలా మంచిగా ఒలిచి పెట్టేసుకుంటాను గార్లిక్ అనేది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీట్గా తీసేసుకోవచ్చు అనమాట. సో 1-2 తీసి అలా ఒలిచి పెట్టేసుకుంటాను. సో ఇక్కడ నేను చిన్న రోల్ ఉంది అందులో దంచేసుకుంటున్నాను అనమాట. వెల్లుల్లి కారం అనేది ఏం లేదు, గార్లిక్ వేశాను అండ్ అలాగే 1-2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ వేశాను అండ్ అలాగే కారం అండ్ కొన్ని పీనట్స్ అండ్ అలాగే కొంచెం సాల్ట్. ఇక్కడ నేను సాల్ట్ చూపించలేదు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. సో మీరు వంకాయలో సాల్ట్ వేస్తే నో ప్రాబ్లం, ఇక్కడ సాల్ట్ స్కిప్ చేయొచ్చు. సో అదంతా మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ ఈ కొంచెం దానికి మిక్సీ ఎందుకు అని చెప్పి నేను ఇలా దంచేస్తున్నాను అనమాట. సో ఎక్కువగా చేసుకుంటే మిక్సీలో వేసుకో
చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో నేను ఇక్కడ ఎక్కువ సాల్ట్ యాడ్ చేసేసాను అండ్ అలాగే కొంచెం పసుపు అనమాట. సో చూసారా మంచిగా దంచేసి ఉంటే ఇలా వచ్చేసింది పొడి అనేది. ఈ కొంచెం దానికి మళ్ళీ మిక్సీ ఎందుకు చెప్పండి. సో అందుకని ఇలా చేసేసాను అనమాట. హలో, అందరు ఏం చేస్తున్నారు? బెండకాయ సూపర్ సూపర్. మనకు వంకాయ బాగా ఉడికిపోయింది అన్నప్పుడు ఫైనల్గా మనము ఈ వెల్లుల్లి కారం వేసేస్తే మనకు అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో వంకాయ మనము ఎవ్రీడే మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం వెయిట్ లాస్ అవుతాము అండ్ అలాగే హార్ట్ డిజీజెస్ నుంచి కూడా బయటపడచ్చు అండ్ ఇంకా క్యాన్సర్ని ఫైట్ చేసే కెపాసిటీ కూడా ఉంటుంది వంకాయలో. సో వంకాయలో ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో కంపల్సరీ వంకాయ అనేది మీ డైట్లో కూడా యాడ్ చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్నాయి అండ్ ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సూపర్ యమ్మీగా ఉంది. వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సారీ, వెల్లుల్లి వంకాయ కారం రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూద్దాం. వావ్, ఆసమ్. రైస్ అది సూపర్ అంటే సూపర్ అంటే నిజంగా చాలా టేస్టీగా ఉంది. వంకాయ వెల్లుల్లి కారం, నువ్వు టేస్ట్ చూసి చెప్పు. వద్దా వద్దాం, వంకాయ వెల్లుల్లి కారం బాగుంటుంది, వద్దాం. ఎందుకు మమ్మీ వంట చేస్తాను, ఇంటికి వచ్చి కూర్చున్నావు. చూసారు కదా పండు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, కిచెన్ లేకి వచ్చి కూర్చునేసాడు అనమాట. ఇంకా నేనేమేం చేస్తున్నాను అంతా చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఏమంటే ఇంకా వంకాయని తీసి వేరే బౌల్లో వేసేసుకొని ఇంకా అవన్నీ వాష్ చేసేసుకోవాలి. సో ఎప్పటికప్పటికి నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను ఈ మధ్య మెయిన్గా. ముందంత ఎక్కువ వాష్ చేసేదాన్ని కాదు ఈ మధ్య, ఎప్పటికప్పుడు అన్నీ వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను. సో వంకాయ బెనిఫిట్స్ అన్నీ చెప్పాను కదా. అండ్ మీన్ టైంలో నాకు ఇక్కడ పప్పు కూడా అయిపోయింది. సో అది కూడా నేను తర్వాత పెట్టాలి. సో దానికంటే ముందు పప్పుని మెత్తగా మ్యాష్ చేసేసేయాలి. సో ఇప్పుడైతే నేను పాలక్ పప్పు చేశాను కదా. సో పాలక్ బెనిఫిట్స్ అన్నీ తెలుసుకుందాం మనము. పాలక్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది, ఇంకా ఫైబర్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఐస్. సో కంటికి చాలా మంచిది అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా పాలక్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా హై అండ్ రిచ్ ఇన్ విటమిన్ సి ఏ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మెయిన్గా ఆకుకూరలు తినడం వల్ల మనకు ఐస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. ఏదో ఒక ఆకుకూర అయితే కంపల్సరీ వేస్తూ ఉండండి పప్పు చేసేటప్పుడు. అది పాలక్ అయితే ఇంకా మంచిది అనమాట. నాకైతే పాలక్ చాలా ఇష్టము. పాలక్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మనం పాలక్ పకోడా చేసుకోవచ్చు, ఇంకా పాలక్ పప్పు, పాలక్ పన్నీర్. సో ఎవ్రీథింగ్ కంపల్సరీ పాలక్ అయితే ఉంటుంది ఇంట్లో. సో ఇక్కడైతే నేను ఇంకా మెత్తగా మ్యాష్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా తర్వాత పెడుతున్నాను. వెనకలు చూడండి ఏమేమో చేస్తున్నాడు, ఏమేమో స్టోరీస్ చెప్తున్నాడు. ఎందుకు మమ్మీ స్కూల్ లేదు, ఎన్ని రోజులు కరోనా వైరస్ పోయేది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్తో చంపేస్తున్నాడు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏమి అంటే
అంటే రీసెంట్గా నన్ను ఏమని అడిగాడంటే, మమ్మీ నేను చిన్నప్పుడు కూడా కరోనా వైరస్ ఉన్నిందా అని చెప్పి అడిగాడు అనమాట. నేనైతే షాక్ అయిపోయాను, పాపం అనిపించేసింది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా వాట్స్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ అని చెప్పి. సో అందుకే ఎక్కువగా వీటి గురించి, కరోనా వైరస్ గురించి చిన్నపిల్లలకి ఎక్కువగా చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది కరెక్ట్గా మనకి కన్వే చేయరనమాట. సో యూజువల్గా నేను మా హబీ మాట్లాడుకుంటూ ఉంటాము సంథింగ్ అబౌట్ కరోనా వైరస్ గురించి. సో అదంతా వింటూ ఉంటాడు, అందుకే నన్ను సడన్గా క్వశ్చన్ అడిగేశాడు, నేను చిన్నప్పుడు కూడా ఉండిందా అది అని చెప్పి. సో చూసారా, ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి వాట్స్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ అనేది ఎప్పుడూ చెప్పకండి. సో ఇక్కడైతే మంచిగా పప్పు తిరువాది పెడతాము అని చెప్పి గార్లిక్ ఇంకా ఆనియన్స్ అన్నీ వేయించుతున్నాను. అండ్ ఆ తర్వాత పప్పు కూడా వేసేసాను అనమాట. ఇది యాక్చువల్గా పాలక్ పప్పు, పాలక్ అస్సలు కనిపించట్లేదు, ఓన్లీ 3-4 లీవ్సే ఉన్నాయి. సో అందుకే ఎక్కువగా కూడా స్టోర్ చేసి పెట్టుకోకూడదు ఫ్రిడ్జ్లో. సో ఏవైనా వెజిటేబుల్స్ అండ్ లీఫ్ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా తెచ్చుకోవడం చాలా మంచిది అని అనిపించేది. సో ఇవాళ లంచ్ మెను అయితే పాలక్ పప్పు అండ్ అలాగే వంకాయ వెల్లుల్లి కారం అండ్ ఇంకొక మంచి కాంబినేషన్ అప్పలాలు కూడా ఎంచాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా మొత్తం స్టవ్ మీద అంతా ఎలా పడిందో, అది వెంట వెంటనే క్లీన్ చేసేస్తాను. అండ్ ఒక వైప్ ఉంటుందన్నమాట, మనకి కిచెన్ వైప్స్ అనేవి ఉంటాయి, మనకు ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతాయి, అది కంపల్సరీ ఎప్పటికప్పటికి మనం క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుందన్నమాట. అలాగే మళ్ళీ చేసుకోవచ్చు కదా అని చెప్పి అలాగే పెట్టేసామనుకో మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతుంది. సో ఆయిల్ మరకలు మనం పో పెట్టింటాము ఎవ్రీథింగ్ కదా. సో చూసారా నేను గిన్నెలన్నీ వెంటనే వాష్ చేసేసాను ఆఫ్టర్నూన్ లంచ్వి అండ్ వంట చేసినవి గిన్నెలు అనమాట. అండ్ చూసారా ఇదే అండి కిచెన్ వైప్స్, ఇవి యాక్చువల్గా రీయూజబుల్, మనకు దగ్గర దగ్గర 2-3 మంత్స్ వరకు వస్తాయి. ఇది నా దగ్గర ఎప్పుడు స్టోర్ ఉంటుంది, నా దగ్గర ఎగ్జాక్ట్లీ ఒక 2-3 ఉంటాయి కంపల్సరీ, ఇది అయిపోయినాక మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండడానికి. సో చూసారా అది మొత్తం వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేస్తుంది. సో మనం కిచెన్ సింక్ వాష్ బేసిన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు, జస్ట్ అలా మళ్ళీ వాటర్తో పిండేసి పక్కన పెట్టేస్తే అది మళ్ళీ ఆరిపోతుంది. సో అది కంపల్సరీ పెట్టుకోండి, బాగా రీయూజ్ అవుతుంది మనకి. అండ్ అలాగే వెంటనే ఒకసారి కసువు కూడా తోసేస్తాను అనమాట క్లీన్గా ఉండడానికి. హలో, సో కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, టైం వచ్చి 12:15 అయింది. ఓ మై గాడ్, కాళ్ళు పీకుతున్నాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, బో పని చేసుకో చేసుకొని చేతులు బొబ్బులు వచ్చేస్తున్నాయి, గిన్నెలు కడిగి కడిగి. అబ్బో ఇక్కడ చూడండి, పోసుకొని కూడా పోయింది, బొబ్బులు వచ్చేస్తున్నాయి గిన్నెలు కడిగి. సో నౌ ఇట్స్ టైమ్ టు అప్లై శానిటైజర్. శానిటైజర్ ఏ మమ్మీకి ఓపెన్ ఓపెన్ చేయి. నానా ఎందుకు నానా శానిటైజర్ వేసుకుంటాము? ఏంటిది, ఏం కట్టావు బ్లాక్స్ తో? వాట్ ఇస్ దట్? హెలికాప్టర్. సూపర్ ఉంది, ఇట్లీ చూద్దాం ఇట్లీ. సో ఇక్కడ చూసారా పండు హెలికాప్టర్ కట్టాడనమాట. అండ్ నాకు చాలా బాధ అయిపోయింది, ఏమి అంటే ఇది నా చేతుల్లో నుంచి కింద పడిపోయింది, మొత్తం విరిగిపోయింది, చాలా ఏడ్చేశాడు. సో ఇప్పుడే చూడండి మీరు కూడా, అండ్ మీ అందరికీ బాగా చూపిస్తున్నాను. అది నేను కొంచెం స్కిప్ చేస్తూ పట్టుకున్నానమాట, అది నా అది కావాలని పడిందో ఏమో తెలియదు. నేను చైర్లో కూర్చో ఉన్నాను, అది అలా కింద పడిపోయింది. సో చూసారా పాపం చాలా బాధ అయిపోయింది, నాకైతే ఏడ్చేశాడనమాట. నేను కష్టపడి కట్టాను అని చెప్పి చాలా ఏడ్చేశాడు. నేను కడతాను అంటే ఇంకా నాకు ఎక్కడ వస్తుంది చెప్పండి, నాకు అస్సలు రాదు. తను చాలా క్రియేటివ్గా ఎవ్రీడే మినిమం అంటే ఒక 3-4 డిఫరెంట్వి కడతాడనమాట. లైక్ ఒకసారి రోబో కడతాడు, రోబోస్ ఉంటాయి కదా, సో బంబుల్ బీ, ఆప్టిమస్, సో ఇట్లాంటివన్నీ కడతాడనమాట, ఒక మ్యాన్ లాగా కట్టేస్తాడు. అండ్ ఇంకా ఇలాంటివి హెలికాప్టర్ అండ్ ఇంకా బ్రిడ్జ్,
అండ్ ఇంకా వాటర్ స్విమ్మింగ్ పూల్, సో ఇట్లాంటివి చాలా కడుతూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు అనమాట. బట్ నేను అనుకుంటాను ప్రతిసారి క్యాప్చర్ చేయాలి అని చెప్పి, సో ఈరోజు ఏమేమి కట్టాడో క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ మీకు ఒక హెయిర్ స్టైల్ కూడా చూపించాను చూడండి, యూజువల్గా నేను ఎలా వేసుకుంటాను హెయిర్ స్టైల్ అనేది చూపించాను మీకు. సో చూసారా, మొత్తం హెయిర్ అంతా ఇలా బన్ చేసేసుకొని వెనకాల నుంచి అలా ఒక క్లిప్ పెట్టేసుకుని వదిలేస్తానమాట. ఈ సమ్మర్కి బెస్ట్ హెయిర్ స్టైల్ ఇది, ఎక్కువగా ఇదే వేసుకుంటూ ఉంటాను. అండ్ హెడ్ బాత్ చేశాను అయినా కూడా తల ఆరలేదు, అయినా కూడా అలా బన్ చేసి పెట్టేసుకుంటూ ఉంటానమాట. సో ఇక్కడ అనుకోవచ్చు ఏం ఆలోచిస్తున్నానా అని చెప్పి, కరోనా వైరస్ గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటూ ఉండేటప్పుడు మనకు అస్సలు గుర్తురాదు వాట్స్ గోయింగ్ ఆన్ అని అనేది. సో ఎప్పుడైనా ఖాళీగా ఉంటాం కదా, అసలు ఎందుకు అబ్బా ఇలా ఉన్నాము, ఎందుకు ఇంట్లో ఉంటున్నాము అని సడన్గా గుర్తొస్తూ ఉంటుంది. సో ఆ టైంలో కొంచెం డైవర్ట్ అవ్వాలి, ఏదో ఒక వర్క్ చేసుకుంటూ డైవర్ట్ అయిపోతానమాట వెంటనే మళ్ళీ. సో ఇక్కడేమంటే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా టైం అయింది కదా, 1 o'clock అయింది. సో బాబుకి ఇంకా పాపడ్ చేద్దాము అని చెప్పి వచ్చాను. సో అది ఇవేమో బాబు కోసము, అండ్ ఇవేమో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి పాపడ్, సో అవన్నీ ఫ్రై చేస్తున్నాను. సో ఇవాళ లంచ్ మెనూ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కదా, అన్నం పాలక్ పప్పు అండ్ ఇంకా వెల్లుల్లి కారం, వంకాయ వెల్లుల్లి కారం రెసిపీ మీతో షేర్ చేశాను కదా, వంకాయ వెల్లుల్లి కారం. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెష్గా గ్రౌండ్ చేసుకోండి, పొడి అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే పాపడ్ అనమాట. సో మంచిగా లంచ్ తినేసాము. సో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను టూ డేస్ లంచ్ మెను. సో మీ అందరు ఏం చేశారు లంచ్కి అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఆ తర్వాత అయితే బాబుకు కూడా అన్నం తినిపించేసి పండును కొంతసేపు నిద్రపించేసాను అనమాట. నిద్రపించేసి ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి, ఇదే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ వరకు కదా. హలో అండి. సో ఏం చేస్తున్నారు అందరూ? సో పార్ట్ 1 పార్ట్ 2 లాగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోని. సో పార్ట్ 1 అయితే ఇప్పుడే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 5:30 అవుతుంది. సో ఆలోచిస్తున్నాను అబ్బా ఇప్పుడు పోస్ట్ చేద్దామా లేకపోతే రేపు మార్నింగ్ పోస్ట్ చేద్దామా అని. రేపు మార్నింగ్ పోస్ట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు వద్దు. ఓ మై గాడ్, ఏం నా ఫేస్ ఇట్లా అయిపోయింది. యా మీకు చూపించడం మర్చిపోయాను, నెయిల్ పాలిష్ ఇన్స్టా స్టోరీస్లో కూడా పెడతా ఉన్నా. ఓ పెట్టలేదు అనుకుంటా ఇది ఇన్స్టా స్టోరీస్లో. సో చాలా లైట్గా పెట్టుకున్నాను, అండ్ ఇది లైట్ పింకిష్ కలర్లో, అండ్ ఇదేమో బ్రౌన్. సో ఇలా పెట్టుకున్నాను, ఫేస్లో బొట్టు పోయింది. సో టైం అయితే 5:30 అవుతుంది, మా క్యూట్ బాయ్ కూడా లేచేశాడు. సో గుడ్ ఈవినింగ్ చెప్పు అందరికీ. సే గుడ్ ఈవినింగ్. Oh my god, 1269 points ah, super. So ippudu em panlu unnai? Snacks time kada, ninna aithe french fries chesanu, ivalla naaku em cheyalani anpinchatla. Em ante oka disadvantage emante, emana evening snacks tintunde night dinner skip chestunnanu. Ninna evening french fries chesanu anamata, night dinner tinalekapoyanu. So aalochistanu, emo koncham aagalu anipistundi. సో విల్సి, ఇప్పుడు ఏమైనా స్నాక్స్ చేస్తే వీడియో షూట్ చేస్తాను, స్టే ట్యూన్. సో ఆ తర్వాత పండు కూడా లేచేశారు కదా, అండ్ ఏదో పజిల్ గేమ్స్ ఆడుతున్నాడు అనమాట. చెప్తున్నాడు నాకు ఇన్ని పాయింట్స్ వచ్చాయి, అన్ని పాయింట్స్ వచ్చాయి అని చెప్పి. సో ఎప్పుడు బ్లాక్సే కాకుండా కొంచెంసేపు ట్యాబ్ కూడా ఆడుకుంటూ ఉంటాడు. ట్యాబ్లో చాలా అసలు ఏమేమో గేమ్స్ ఆడుతూ ఉంటాడో నాకు కూడా తెలియదు అవి. సో నాకే ఇంకా నేర్పిస్తూ ఉంటాడు అనమాట, ఇది ఇలా ఆడాలి అలా ఆడాలి అని చెప్పి. సో ఇక్కడేమంటే ఇంకా ఈవినింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అయింది. సో కొంచెం పడుకుని ఉంటారు కదా, ఇంకా బెడ్షీట్స్ అని మళ్ళీ మడితేస్తాను, ఎలాగో నైటే కదా మళ్ళీ ఓపెన్ చేస్తాను బెడ్షీట్స్ అని. అయినా కూడా నేను మళ్ళీ బ్లాంకెట్స్ అన్నీ మంచిగా మడితే పెట్టి నీట్గా పెట్టుకుంటాను అనమాట. సో ఎప్పుడు నాకేమంటే చిన్నప్పటి నుంచి అదొక హ్యాబిట్ ఉంది, ఎవ్రీథింగ్ నీట్గా ఉండాలి, ఎక్కడ వస్తువులు అక్కడ ఉండాలి అనే ఒక థాట్ ఉందన్నమాట. సో ప్రతిసారి అంతే, ఎంత పని చేసినా కూడా చేసిందే మళ్ళీ చేసుకుంటూ ఉంటాను. ఏమో అది మన మంచితనమనాలో లేకపోతే అతి మంచితనమనాలో కూడా నాకు తెలీదు. సో ప్రతిసారి అండి చేసిన పని ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇక్కడ ఏమంటే ఇంకా పండు ఏవో గేమ్స్ ఆడుతున్నాడు, అవన్నీ చూపిస్తున్నాడు నాకు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, అంటే నా హెయిర్ చూడండి, నేను మార్నింగ్ ఒక క్రీమ్ అప్లై చేశాను కదా హెయిర్కి. మీరు నా ప్రీవియస్ పార్ట్ 1 బ్లాగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ బ్లాగ్ అనేది. అది ఆఫ్టర్నూన్ వరకు చూపించాను, అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఇది చూపిస్తున్నాను కాబట్టి. సో అందులో నేను చెప్పాను నా హెయిర్కి ఏమేమి అప్లై చేశాను అని చెప్పి. సో ఆ తర్వాత ఈవినింగ్ చూడండి, మార్నింగ్ మనం హెయిర్ చూసినప్పుడు అంత ఏం అనిపించలేదు. సో ఇప్పుడు చూసారా ఎంత సిల్కీగా షైనీగా కనిపిస్తుందో. సో హోప్ మీ అందరికీ నేను చూపించిన టిప్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను.
అనుకున్నాను. ఎందుకంటే ఆ క్రీమ్ నేను యూజువల్గా ఒక 3-4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది, ముందు ఇంత సిల్కీగా ఉండేది కాదు. సో ఈ మధ్య చాలా సిల్కీగా తయారైంది హెయిర్ అనేది. సో అందుకే ఏమంటే ఇంక ఎక్స్ట్రాగా వాడిందంటూ ఇదొక్కటే అనమాట. అండ్ కండిషనర్ కూడా ఒకటి చేంజ్ చేశాను. ముందైతే హిమాలయనే అన్నీ యూజ్ చేస్తున్నాను, షాంపూ, కండిషనర్ అండ్ అలాగే క్రీమ్. బట్ నవేడేస్ కండిషనర్ వచ్చి గార్నియర్ అల్ట్రా బ్లెండ్స్ యూస్ చేస్తున్నాను. గ్రీన్ కలర్లో ఉంటుంది, అందులో 5 హెర్బ్స్ ఉంటాయన్నమాట. చాలా మంచిది, ఎప్పుడైనా చూపిస్తాను వీడియోలో అది ఏం కండిషనర్ షాంపూ అని చెప్పి. సో ఇక్కడ ఏమంటే ఈవినింగ్ స్నాక్స్ ఇది ఇచ్చానమాట, చాకో పై. సో చాలా బాగుంటుంది, పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఏదో ఒక స్నాక్ అయితే ఇవ్వడం అలవాటు బాబుకి. నిన్న అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. సో ఈ టైంలో మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఆల్మోస్ట్ 6 అయిపోతుంది, మళ్ళీ డిన్నర్ స్కిప్ చేస్తామని చెప్పి అది చేయలేదు. సో ఊరికే చాక్లెట్ ఇచ్చానమాట. సో చూసారా పజిల్స్ ఆడుతున్నాడు. అండ్ ఈవినింగ్ అయితే పూజ అనమాట మళ్ళీ. సో మార్నింగ్ ఇన్ కేస్ పెడతానో పెట్టకపోనో తెలీదు, ఎందుకంటే కొంచెం ఫ్రెష్అప్ అవడానికి లేట్ అయిపోతుంది. సో వంట చేసి ఫ్రెష్అప్ అవుతూ ఉంటానమాట సమ్ టైమ్స్. సో ఈవినింగ్ మాత్రం అస్సలు స్కిప్ చేయను పూజ మాత్రం. సో ఇక్కడ చూసారా ఈవినింగ్ ఇంకొకటి మళ్ళా కన్స్ట్రక్ట్ చేశాడు. ఇది యాక్చువల్గా ట్రక్ అంట, ఇది కూడా చాలా బాగుండింది. అండ్ నేను మీకు చూపించడం చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాను ఈసారి మాత్రము. సో ఇది ఒక టేబుల్ పైన పెట్టి చూపిస్తున్నాను. అసలు చూసాడా ఎంత మంచి ఐడియా అసలు. అండ్ ఎలా కన్స్ట్రక్ట్ చేశాడో కూడా నాకు అర్థం కావట్లేదు. దానిపైన మళ్ళీ ఒక 4 బాల్స్ కూడా పెట్టాడు, ఎక్సలెంట్గా కట్టాడు కదా అసలు, నిజంగా ఆసమ్. ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తాడు, అది చూసినప్పుడు ఎవరికైనా షాకింగ్గానే అనిపిస్తూ ఉంటుంది, అసలు ఎలా కట్టాడబ్బా అని అనిపిస్తుంది కదా నిజంగా. సో మీ అందరికీ అలాగే అనిపించింటే నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడేమంటే ఇంకా నైట్ రొటీన్, ఇదేమంటే ఇంకా రోటీ చేస్తున్నాను. ఈ మధ్య చపాతి చేయట్లేదు, ఓన్లీ అలా కాల్ చేస్తానమాట, ఫుల్కాస్ అంటారు కదా, సో అవి చేస్తున్నాను ఆయిల్లెస్. ఎందుకంటే ఇయర్ పాస్ట్ ఒక 3-4 వీక్స్ నుంచి రోటీసే చేస్తున్నాను, చపాతి బ్యాన్ చేసేసానమాట, ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ తిని లావ్ అయిపోతున్నాము అని చెప్పి. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో యాక్చువల్గా 1 డేలో జరిగిందంతా మీకు చూపించడానికి నాకు 2 వీడియోస్ పట్టింది. అంటే చూడండి 24 అవర్స్ని నేను 2 వీడియోస్గా డివైడ్ చేసి పోస్ట్ చేశాను, మార్నింగ్ రొటీన్ అండ్ అలాగే ఈవినింగ్ రొటీన్ అనేది. సో ఎలా అనిపించింది ఈ 2 వీడియోస్? ఈ 2 వీడియోస్ కంటిన్యూస్గా చూస్తేనే మీకు నా రొటీన్ అనేది ఎగ్జాక్ట్గా కన్వే అవుతుంది. సో మీ ఈ వీడియోలో నేను చాలా బెనిఫిట్స్ షేర్ చేసుకున్నాను, లైక్ బ్రింజాల్ అండ్ అలాగే ఇంకా పాలక్ వల్ల మనకు ఏమేమి యూజెస్ ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ హెయిర్ కేర్కి సంబంధించి. సో చాలానే యూస్ఫుల్ అయిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఎవ్రీథింగ్ క్లీనింగ్, సో ఎలా ఉండాలి, ఏంటి పిల్లలకి ఏం చెప్పాలి, సో ఇదంతా ఆల్మోస్ట్ షేర్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది, హెల్ప్ఫుల్ అయింది అని అనిపిస్తే సో ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.